నేను వైజాగ్ లో ఓపెన్ చేసిన ఫస్ట్ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో కి వెళ్ళాను ఏయు గ్రౌండ్స్ లో న్యూస్ పేపర్ సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్ లో హల్చల్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే డైలీ ఎవరో ఒకరు స్టేటస్ పెడుతున్నారు నేనైతే అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వలే కానీ మాకు ఒక బుడ్డోడు ఉన్నాడు త్రీ ఫోర్ డేస్ గా ఏడుస్తున్నాడు సో వీకెండ్స్ లో వెళ్తే క్రౌడ్ అని వీక్ డేస్ లో తీసుకొచ్చాను సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ నా ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది రెగ్యులర్ ఎగ్జిబిషన్ లాగానే ఉందండి బట్ దీని టికెట్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఇందులో ఒక టన్నల్ ఎక్స్పో పెట్టారు ఫిషెస్ ది న్యూస్ పేపర్ న్యూస్ అండ్ సోషల్ మీడియా పేజెస్లో అయితే టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ టెనల్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కరోడ్ స్పెండ్ చేశారు అని చెప్పారు బట్ ఇక్కడ చూస్తే అంతేం లేదండి స్టార్టింగ్ అయితే మనకి ఇలాంటి ఫిష్ ట్యాంక్స్ కనిపిస్తాయి ఈ ఫిష్ ట్యాంక్స్ లో నార్మల్ ఫిషెస్ పెట్టారు ఇందులో కొన్ని స్టార్టింగ్ అయితే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి తర్వాత తర్వాత కొంచెం బిగ్ ఫిషెస్ అరుదైన ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ నచ్చలేని విషయం ఏంటంటే అండి కొన్ని ఫిషెస్ కి బోర్డ్స్ పెట్టారు కొన్ని ఫిషెస్ కి బోర్డ్స్ పెట్టలేదు కొన్ని ఫిషెస్ కి బోర్డ్స్ పెట్టిన స్పెల్లింగ్ మిస్టేక్స్ పెట్టారు కొన్ని ఫిషెస్ కి బోర్డ్ పెట్టి ఫిష్ వేరే దేశారు బేసిక్ గా చెప్పాలంటే ఈ అక్వేరియం లో బేసిక్స్ అనేవి ల్యాక్ అయ్యిందండి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ లో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఈ ఫిష్ ట్యాంక్స్ ఉన్నాయండి టోటలీ చిన్నప్పటి నుండి మత్స్య దర్శిని చూసాం కదండి సేమ్ అలాంటి ఫీల్ వచ్చింది అట్లీస్ట్ అక్కడ ఒక గైడ్ ఉంటాడు ఏ ఫిష్ ఏంటి దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పి ఎడ్యుకేట్ చేస్తారు ఇక్కడ అది లేదు ఫిష్ ట్యాంక్ లో చూడండి లయన్ ఫిష్ అని చెప్పి స్టార్ ఫిష్ లేసారు ఇంకో ఫిష్ ట్యాంక్ లో స్టార్ ఫిష్ లు అని చెప్పి క్రాప్స్ ఇంకొచ్చేసరికి వాల్స్ చూడండి బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయిపోతూ ఉంటుంది అక్వేరియం సెండింగ్ వచ్చేసరికి టన్నల్ అనేది స్టార్ట్ అవుతుంది విచ్ అరౌండ్ థర్టీ టు ఫిఫ్టీ మీటర్స్ ఓన్లీ క్రౌడ్ ని అవాయిడ్ చేద్దామని వీకెండ్ లో వెళ్లకుండా వీక్ డేస్ లో వెళ్ళాను అయినా క్రౌడ్ ఇలా ఉంది కొన్ని ఫిషెస్ చూసారా ఫ్రీగా మూవ్ అవ్వడం లేదు అక్కడే ఒకటే స్పేస్ లో ఉండిపోయి ఐ డోంట్ నో ద రీజన్ బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ వర్ నాట్ రోమింగ్ ఫ్రీలీ ఇన్ అ టనల్ చూడడానికి మనం వచ్చామో మనం చూడడానికి చేపలు వచ్చాయో అనేది అర్థం కాలేదు జనాలు ఎక్కువ ప్లేస్ తక్కువ అయిపోయింది లిటరల్ గా ఈ లోపల ఎవరైనా గైడ్ ఉంటే బాగుండు టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫిషెస్ ఈ ఫిషెస్ ఏంటి ఎలా ఉన్నాయి హౌ దే ఆర్ ఏమీ అర్థం కాలేదు జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అనమాట ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు అస్సలు బికాస్ ఆఫ్ క్రౌడ్ అండ్ వాల్ కి గ్లాస్ కి డిస్టెన్స్ ఎక్కువ లేపడం ఫిషెస్ అన్ని ఫ్రీగా తిరగడం లేదు యూ గైస్ కెన్ సీ బిహైండ్ వాల్ ఎంత క్లోజ్ గా ఉందో చూడండి ఎంత ఇరుగ్గా ఉన్నాయో ఫిషెస్ కి కన్నల్ నుంచి బయటకు వచ్చాక మనకి ఎగ్జిట్ ఆప్షన్ ఉండదండి వీఆర్ ఫోర్స్ టు గో ఫ్రమ్ ద ఎగ్జిబిషన్ ఇది ఎలా ఉందంటే చేపకి ఎరేస్ పట్టుకున్నట్టు మనకు కూడా చేపలను ఎరేసి ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ చేయించినట్టు ఉందండి సో ఎగ్జిబిషన్లోనైతే చాలా ఎక్స్ప్లోర్ చేశాను యాజ్ యూజువల్ స్టాల్స్ ఉన్నాయి రెగ్యులర్గా ఉన్నాయి బట్ దీస్ హ్యాండ్ బ్యాగ్ స్టాల్ వాజ్ రియలీ యూనిక్ సో అందుకే నేను ఫిల్మ్ చేశాను నెక్స్ట్ ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ వేర్ యూ కెన్ వేస్ట్ మనీ అనేది కంపల్సరీగా ఉంటుంది దానికి ఆపోజిట్గా ఫుడ్ ఫుడ్ స్టాల్ పెట్టారు అండ్ దెన్ యూ గైస్ కెన్ సి రైడ్స్ స్టార్ట్ అయ్యే దే వర్ లైక్ టూ రియలీ నైస్ రైడ్స్ వెరైటీగా ఉన్నాయి విచ్ యూ కెన్ ఎంజాయ్ అండ్ మిగిలినవన్నీ రెగ్యులర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి అయిపోయింది గైజ్ ఎగ్జిబిషన్ అండ్ ఆనెస్ట్లీ వంద రూపాయలు బొక్క అయిపోయింది అంత సీన్ ఏం లేదు బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఆల్ దోస్ ఫిషెస్ అండ్